సో నా ఉద్దేశం అయితే మనకి జరిగినటువంటి అన్యాయాన్నే మనం ప్రస్తావించలేని పరిస్థితిలో, ఇంతకన్నా దివాళాకోరు పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రజలు ఉండరు. ప్రజలు పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టండి, ఒక ఉద్యమం జరిగింది, ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేశారు, ఎన్జిఓలందరినీ ఇన్వాల్వ్ చేశారు, కాలేజీలన్నీ ముగించేశారు, కోర్టులన్నీ ముగించేశారు, పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ జరగటం వల్ల మనకేం ఫలితం వచ్చిందో మనకి తెలియాలా వద్దా? మనం గెలిచామా ఓడిపోయామా? ఇదేనా అడగాలి కదా. అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకంగా చేసి పంపిస్తే కాన్స్టిట్యూషనల్గా పార్లమెంటు దాన్ని ఆమోదించడానికి ఉందా? ఏం చెప్పింది కాన్స్టిట్యూషన్? అసలు ఒక్కసారైనా అడగాలి కదా, లోపల దాని మీద చర్చ జరగాలి కదా. పోనీ వదిలేసామండి, అయిపోయింది కదా, అయిపోయింది, ఇది తగ్గవద్దు మనకి, అందుకని వదిలేసాం అనుకుంటే రోజు మీటింగ్ పెట్టి అన్యాయం అయిపోయాం, అన్యాయం అయిపోయాం. గొడవ వదిలేసి ఉంటే గొడవ సరే, అది వేరే విషయం. ఇది ద్వంద్వ వైఖరి. ఇది జరిగిపోయిన 5 ఏళ్ళు మర్చిపోదాం. రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆరంభ శౌర్యత్వం కాదు. ఏదో ఆ రోజు ఉద్యమం చేశారు, చూశారండి ఏముండదండి, ఇంతే వీళ్ళకి ఏం చేసినా సరే ఏదో ఆ గొడవ ఆ టైంకి అంతే, తర్వాత దీని మీద పరిశుభ్ర చేసేవాడు ఎవడో ఉండడు, వదిలేయండి ఇంకా అని దేశం అంతా అనుకునే పరిస్థితులు రాకూడదని. వీళ్ళలో వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు తెస్తారా మొత్తం చరిత్ర? అసలు లోక్సభ పెర్ఫార్మెన్స్నే గబ్బు పట్టించేంత మెటీరియల్ ఉంది వీళ్ళ దగ్గర. ఇన్స్టిట్యూషన్స్ని అన్పాపులర్ చేయకూడదు పబ్లిక్ మైండ్లోని, ఇంతకాలం ఊరుకున్నాం కానీ మాకు జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేయకపోతే అసలు ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రశ్నార్థకంగా మారుస్తాం అనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళాలని. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, జరిగింది అన్కాన్స్టిట్యూషనల్, అనెథికల్, ఇల్లీగల్, ఇమ్మోరల్. దీన్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మర్చిపోయి ప్రవర్తించారు ఈ 5 ఏళ్ళు అనేటువంటి ఆరోపణ నేను చేయను. ఎందుకంటే ఈ మీటింగ్ నేను పెడుతున్నది ఒక ఆశతో పెడుతున్నాను. నాకు తగ్గట్టుగానే ప్రధాన పార్టీలు 2 కాకుండా మిగతా అన్ని పార్టీల వారు వెంటనే వాళ్ళ అంగీకారం తెలిపారు. ప్రధాన పార్టీలో కూడా వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు అరుణ్ కుమార్ అనేవాడు నోబడి, నేను ఒక మెయిల్ పంపిస్తే దానికి రెస్పాండ్ అవ్వాలని ఏమి లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రేపో మాపో 29 దాకా టైం ఉంది కాబట్టి టీడీపీ కూడా రెస్పాండ్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. వస్తున్నామనో రాలేకపోతున్నామనో ఏదో ఒకటి రెస్పాండ్ అవుతారు. ఏమో చెప్తున్నా, వాళ్ళు చెప్పింది యథాతథంగా మీకు చెప్పాను. టీడీపీ రాకపోతే మేము వస్తాము అన్న మాట ఆయన అనలా. మేము ఈ సమయంలో టీడీపీ తోటి ఒకే మీటింగ్లో పాల్గొనడం అన్నది మా పార్టీకి అంత అంగీకారం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పాడు. చెప్తే నేను చెప్పాను, ఇది అందరు ఎదురకుండా జరిగే పబ్లిక్ మీటింగ్ కాదు, ఇన్ కెమెరా మీటింగ్. ఇరవై 29 1 గంటకి మీటింగ్ అయిపోయాక మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడతాను నేను. మిగతా ఎవరు ఉంటారో పక్కన నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా ఉంటాను. ఆ రోజున ఏం జరిగిందన్నది మొత్తం చెప్తాను. ఈవేళ నేను ఒక మీటింగ్కి ఆహ్వానించిన తర్వాత ఆ ఆహ్వానం నేనేం పంపాను, దానికి వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు అన్నదే చెప్పగలను తప్ప, అంతకు మించి వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు దీనికి సూటబుల్లా కాదా, వాళ్ళు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా అన్నది నిర్ణయాధికారం చేసేటువంటి సమయము కాదు, నేను అంతటి వ్యక్తిని కాదు. నువ్వు ఇందాక స్పీకర్ పిలిస్తే ఎల్లరా అంటున్నారు, నేను స్పీకర్ని కాదు, నేను కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని. ఓన్లీ నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు తప్ప, ఇప్పుడు వాళ్ళు వెంటనే నా ఫోను, నేను ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయిన వాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పాను, వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇన్విటేషన్ పంపిన తర్వాత కాల్ చేసి వస్తున్నామని కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుబ్బారెడ్డి గారి చేత ఫోన్ చేయించి మేము రావట్లేదని చెప్పడం కూడా నేను రెస్పాండ్ అయ్యారని అనుకుంటున్నాను. నేను నన్ను ఇగ్నోర్ చేయలే, టీడీపీ వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళది రూలింగ్ పార్టీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు, ఏంటి వెళ్ళాలా వద్దా ఏం చే. అందులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా పూర్తిగా కింద మీద దాని మీద చాలా పరీక్ష చేసి డెసిషన్ తీసుకుంటారు. నా మాటకి రెస్పాండ్ అవ్వటం వేరు,
కార్యాచరణ ఇంకా ఏర్పడలేదు. కార్యాచరణ ఏర్పడిన తర్వాత రెస్పాండ్ అవటం వేరు, మీటింగ్కి వస్తాను అని రెస్పాండ్ అవ్వడం అనేది ఇండివిజువల్గా నా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలు. ఏమండి, మీటింగ్కి వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్ని మేము ఫాలో అవుతామా లేదా, ఈ డెసిషన్ మేము ఒప్పుకోం అని చెప్పి డిసెంట్ వ్యక్తం చేసి వెళ్ళిపోయారనుకోండి, దాని మీద నేను మీడియాకి అసలు మీటింగ్లో ఏం జరిగిందో మీడియాకి చెప్తాను. ఆ చెప్పినప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఏంటి, ఎవడు రైట్ చేశాడు ఎవడు తప్పు చేశాడు అని.